లేని పాసం నిస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారి మొహమాటాలే లేని కలజారు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచేదనీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ తుడి పొడుకులలో నిలిచిన స్నేహమా So, hi my dear students, welcome to my channel Technical Star Telangana Student. If you have to visit my channel as your first time, please press the subscribe button and click the bell icon for the latest update from Technical Star Telangana. Student, ivala Sunday kada, so Sunday special ga Q&A betanu, so meeka comment anedi live lo read chesanu, vaatiki answer ivadam jarugutundi. So student, morning edaithe nenu video choose chesanu share about women respect gunchi, aa video chudandi and competition lo kuda palgonandi, endukante manchi website anedi nenu prepare చేస్తున్నాను అండ్ మీకోసం దానికి సజెస్ట్ చేయండి, కింద ఫామ్ ఉంది, వెళ్ళి నింపేయండి అండ్ నా వీడియోస్ ని లైక్స్ చేయండి చాలా. సో చాలా మంది లైక్స్ చేస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది అని అర్థమవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్ తో, చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సండే స్పెషల్ లైవ్ కామెంట్ లో మనం వెళ్దాం. ఇప్పుడు నేను తీసుకోబోతున్నాను, సో వీడియోని ఏంటి దాకా చూడండి, కామెంట్స్ అనేది రీడ్ చేద్దాను. సో లెట్స్ స్టార్ట్. సో దిస్ ఈస్ ద టెక్నికల్ స్టార్ తెలంగాణ ఛానల్ కామెంట్స్ ట్రోలీ అనమాట. సో ఈ ట్రోలీలో ఎస్పెషల్లీ కామెంట్స్ అనేవి నేను రెస్పాండ్ చేయనివి తీసుకుంటున్నాను అండ్ మేబీ మీ కామెంట్స్ మీ డౌట్స్ కూడా ఇందులో ఉండొచ్చు. సో టైం వేస్ట్ ఎందుకు? సో ఇప్పుడు మనం ఫస్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనకు ముజామి ఫారూఖీ గారు చేశారు. సో కేసే ఆఫ్సర్ అస్సలాము అలైకుమ్, ఐ హోప్ ఆప్ బహుత్ అచ్చే హోంగే, ఆప్ హమేషా ఖుష్ రహో. సో ఆప్కా డౌట్ మే ఆజ్ క్లియర్ కరుంగా. ఫస్ట్ కామెంట్ పికప్ కా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ ఇంటర్ ఎగ్జామ్స్. సో సార్, మే ఇంగ్లీష్ మే वीडियो बनाने के लिए एक सेपरेट खोल रहा हूँ, एक सेपरेट साइट. सो उसमें आपको जो को भी इंग्लिश बंदे हिंदी बंदे हैं, सो उसमें जाके आप देख ले सकते. सो ये सजेस्टेड मैं एज पर तेलंगाना जो हमारे स्टूडेंट्स हैं तेलुगु स्टूडेंट्स, सो एज अ लोकल, सो मैं उन के लिए बना रहा हूँ. सो आपको भी मैं आपके लिए भी एक चैनल क्रिएट कर रहा हूँ. सो उसमें मेरे बंदे रहेंगे, सो उसमें टोटली इंग्लिश एंड हिंदी में रहेंगे TS वीडियोस. सो प्लीज़ हमारे लिए दुआ करिए, जल्दी से जल्द हम वो काम कंप्लीट करें. सो सेकंड कमेंट मनम पिकअप చేసుకుందాం, బుక్యా ప్రభుదాస్ గారు, జస్టిస్ ఫర్ ఫస్ట్ ఇంటర్ స్టూడెంట్స్. సో నేను నిన్న వీడియో చేశాను బుక్యా గారు, సో డెఫినెట్గా జస్టిస్ చేయాలి. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇంకా స్పందన అయితే లేదు గవర్నమెంట్ నుంచి అండి, ఫైనల్ డిసిజన్. సో మ్యాక్సిమం పోర్షన్ కూడా కంప్లీట్ కాలేదు, బట్ జనవరి తర్వాత స్కూల్స్ అనేవి, అంటే మన సంక్రాంతి ఉంది కదా, ఎక్స్పెక్టెడ్ ఫెస్టివల్, సో ఆ ఫెస్టివల్ తర్వాత మనకు ఈ యొక్క స్కూల్స్ అనేవి రీఓపెన్ చేసి సిలబస్ కంప్లీట్ చేద్దామనేసి తెలంగాణ గవర్నమెంట్ ఉంది, మేబీ ఉంది, ఇంకా వరకు రెస్పాన్స్ అయితే లేదు మన ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి. సో చూద్దాం ఏం జరగబోతుందో, నేను ఉంటాను, బట్ నేను మాత్రం జస్టిస్ ఫర్ ఫస్ట్ ఇయర్ అని నేను హ్యాష్ట్యాగ్ ఎప్పుడు వీడియో అయితే చేస్తాను. సో డెఫినెట్లీగా జస్టిస్ చేయాలి ఫస్ట్ ఇయర్స్కి, ఎందుకంటే వాళ్ళకి చాలా బర్డెన్ అవుతుంది. సో సెకండ్ కామెంట్ పికప్, థర్డ్ కామెంట్ సారీ పికప్ చేసుకుందాం, సంతోష్ ముదిరాజ్. సో సంతోష్ ముదిరాజ్ గారు కామెంట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఏం చేశారంటే, ఇంప్లిమెంట్ ఉండాలి బ్రో, డెఫినెట్గా మీకు కూడా, సో నాకు కూడా అదే అనిపిస్తు ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా అప్పుడు చదివేటప్పుడు, సో నాకు మాస్ తక్కువ వస్తే ఇంప్రూవ్మెంట్ ట్రాయాలని ఉండే. సో మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఎందుకంటే స్టూడెంట్స్కి గెయిన్ చేసుకుంటారు కదా మార్క్స్కు, సో వాళ్ళకి ఇందులోనే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ కూడా పెట్టాలి అని మేము కూడా మీ యొక్క రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం, ఓకేనా సంతోష్ గారు. అండ్ థర్డ్ వచ్చేసి కామెంట్ ఖేతాబాద్ సాయి కుమార్ గారు, కాలేజ్ ది ప్రెజెంట్ కాలేజ్ బోనఫైట్ కావాలా బ్రో? అవునమ్మా, చాలా మంచి డౌట్ అడిగారు ఖేతాబాద్ సాయి కుమార్ గారు. డెఫినెట్లీగా మస్ట్ ప్రెజెంట్ బోనఫైట్, అంటే చూడండి మీరు 7 ఇయర్స్ అడిగారు అనుకున్నా, ఓకేనా, ఓకే మీరు 5th నుంచి తీసుకోండి, 5th, 6th, 7th, 8th, 9th, 10th, లేదా 6th నుంచి 10th వరకు మీరు కంపల్సరీ, 6th నుంచి ఇంటర్ వరకు మీకు బోనఫైడ్ ఉండాలి కంపల్సరీ, లేదా 6th to 10th అయినా ఉండొచ్చు ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే. అండ్ ఇంకోటి డిగ్రీ వాళ్ళైతే మాత్రం 6th to 10th ఉండాలి,
అండ్ సిక్స్త్ టు టెన్త్ ఉండాలి అండ్ ఇంటర్ డిగ్రీ ఉన్నా పర్లేదు బట్ మీ యొక్క లాస్ట్ టెన్ ఇయర్స్ స్టడీ లేదా 12 ఇయర్స్ స్టడీ ఇప్పుడు ఇంటర్ డిగ్రీ వాళ్ళైతే ఇంటర్ వరకు చదివారు కదా సో వాళ్ళ యొక్క ప్రీవియస్ స్టడీ ఎక్కడ చదివారో వాళ్ళ బోనిఫైడ్ మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయాలి అండ్ ఇంటర్ వాళ్ళైతే వాళ్ళ యొక్క టెన్త్ సిక్స్త్ టు టెన్త్ వాళ్ళ యొక్క కాలేజ్ సారీ స్కూల్ యొక్క కాలేజ్ బోనిఫైడ్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ ఇంటర్ వాళ్ళైతే కాలేజ్ బోనిఫైడ్ కంపల్సరీ సబ్మిట్ చేయాలన్నమాట సో ఈ ఇయర్ది కాకుండా లాస్ట్ ఇయర్దైనా చల్తుంది లేక అక్కడ మాత్రం ఏమిచ్చాడంటే 7 ఇయర్స్ అంటే 7 ఇయర్స్ మస్ట్ బోనిఫైడ్ మాత్రం ఉండాలన్నమాట 7 ఇయర్స్ మీరు ఎక్కడ చదివారో సో ఆ బోనిఫైడ్ అన్నమాట అండ్ ఫోర్త్ కామెంట్ వచ్చేసి మనది ప్రశాంత్ లింగల ఓకేనా ప్రశాంత్ లింగల గారు సో అన్న ఇంకా సీట్ అలాట్మెంట్ రాలేదుగా అన్న 18th అన్నారు ఇంకా రాలేదా మీరు ఒకసారి చెక్ చేస్తుండండి ఎందుకంటే సైట్ వాళ్ళది ఒక్కొక్కసారి సర్వర్ వర్క్ చేయదు చాలామందికి మేబీ రావచ్చు రాకుంటే మాత్రం మీరు వెయిట్ చేయండి అక్కడ నుంచి ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమో సో డెఫినెట్లీగా మాత్రం సీట్ అనేది అందరికీ వస్తుందన్నమాట ఓకేనా మీరు మాత్రం టెన్షన్ తీసుకోవద్దు డెఫినెట్లీగా అక్కడ నుంచి వెళ్ళి రెస్పాన్స్ వస్తే మాత్రం సైట్ ఒక ప్రాబ్లం లేకుంటే మీ యొక్క డెఫినేషన్ సారీ సీట్ అలాట్మెంట్ వస్తుంది ఒకవేళ రాకుంటే మాత్రం నేను మీరు డోస్ట్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ రైటర్స్ అని ఉంటుంది ఒకటి ఓకేనా రైటర్స్ ఎందుకంటే మీకు చూపించేస్తాను డౌట్ ఎందుకు సో మనం డోస్ట్ క్లిక్ చేసుకొని డోస్ట్లో వెళ్ళిపోదాం సో అక్కడ ఉంటుంది మనకు రైటర్స్ అని సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత అందుకోసం మీకోసం వెబ్సైట్ అనేది నేను నిర్మిస్తుంది సో మీకు అంత ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ కాంటాక్టర్స్ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు ఇక్కడ కూడా వచ్చి క్లిక్ చేసుకోవచ్చు వీళ్ళు ఎక్కడ ఇక్కడ మాత్రం న్యూ ఫ్యూచర్ అనేది యాడ్ చేస్తారనమాట మన టీఎస్ డోస్ వాళ్ళు సో ఇక్కడ స్టూడెంట్స్ చూడండి మీ ఇక్కడ డోస్ సైడ్ ఇచ్చేయండి మీ యొక్క నేమ్ ఇక్కడ ఇచ్చేయండి మీ క్వైరీ టైప్ దేని గురించి ఫీడ్బ్యాక్ సజెషన్ కంప్లైంట్స్ రిక్వెస్ట్ క్వైరీ అండ్ మీరు ఏమడిగారు ఇప్పుడు నాకు సో సీట్ అలాట్మెంట్ రాలేదు సో రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ కోరి పెట్టండి సో మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది తొందర చేయాలనేసి మీ యొక్క ఏమంటారు అప్లోడ్ ఫైల్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చేసి మీ యొక్క స్క్రీన్ షాట్ అనేది మీ ఇంకా రాలేదు సో అక్కడ మాత్రం మీరు అప్లోడ్ చేయొచ్చు బట్ వెయిట్ చేయండి త్వరగా వస్తుంది ఓకేనా చాలామంది కూడా చాలా లేట్గా వచ్చింది లేకుంటే మాత్రం ఒకసారి కాల్ చేయండి ఓకేనా ప్రశాంత్ లింగల గారు అండ్ లాలప్పమూర్తి గారు చేశారు సో వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫ్రెష్ అప్లికేషన్ సో స్కాలర్షిప్ ఫ్రెష్ అప్లికేషన్స్కి మాత్రం ఇంకా డేట్ అనేది డిక్లేర్ చేయలేదమ్మా సో మొన్న మాత్రమే ఇది రిలీజ్ అయింది సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నాక రెన్యువల్ ఒక చూసుకోండి రెన్యువల్ కూడా రిలీజ్ చేస్తారు ముందు రెన్యువల్ అప్లికేషన్స్ ఎవరైతే రెన్యువల్ చెప్పించుకున్నారు సో అది మాత్రం ఎండ్ అయినా కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు అండ్ ప్రతి సంవత్సరం మాత్రం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు మేము ఈ కోవిడ్ వల్ల మళ్ళీ ఈ అప్లికేషన్ అనేది ఇంక ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమంగా 15 డేస్ 1 మంత్ ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫ్రెష్ అప్లికేషన్ లాస్ట్ డేట్ బట్ మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ మీరు ఎక్స్టెండ్ చేస్తారనేసి కేర్లెస్ చేయొద్దు సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే అప్లై చేసుకోండి ఓకేనమ్మా అండ్ చిన్నగారి మౌనిక గారు కామెంట్ చేశారు చెల్లమ్మ సో అన్న మెసేజ్ ఏం రాలేదు ఏ కాలేజ్ వచ్చిందని ఏం చేయాలి ఏ కాలేజ్ వచ్చిందని ఏం చేయాలి సో నేను చెప్పిన కదా ఒకసారి రైటర్స్ ఇక్కడ వచ్చేసి డోస్ట్లో ఇక్కడ వాళ్ళకి రైటర్స్ రాయండి మీకు కంపల్సరీ వస్తుంది లేకుంటే హెల్ప్ లైన్ సెంటర్కి ఒకసారి కాల్ చేయండి మేబీ రావాలి బట్ ఎందుకు వస్తలేదు మీకు ఒకసారి డోస్లో లాగిన్ అయిపోయి ఒకసారి చెక్ చేస్తుండండి మేబీ ఇప్పటి వరకు వచ్చి ఉండొచ్చు ఇవాళ సండే కదా రేపు చూడండి మ్యాక్సిమం వస్తుంది ఓకేనా మా మౌనిక గారు సో సయ్యద్ నూరుద్దీన్ ఫసీ గారు చేశారు అన్న వాట్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ స్టూడెంట్ దేఖియ మే రిక్వెస్ట్ యహాసే కరా రిక్వెస్ట్ కరే ఔర్ అభి గవర్నమెంట్ భీ అభి డిసిజన్ నై లియే బట్ హమ్లో అభి రిక్వెస్ట్ కర్రే కి ఫస్ట్ ఇయర్స్ కో జస్టిస్ దిలాయ్ ఔర్ హమారే రెస్పెక్టెడ్ వెంకట్ బాల్మూర్ సార్ హే ఉన్కా ట్విట్టర్ అకౌంట్ భీ మే దియా హూ ఆప్ వహాన్ పర్ జాకే కామెంట్ కర్ సక్తే హే ఔర్ ఉన్కో భీ పూచ్ సక్తే హే క్యూంకి ఉన్హోనే జస్టిస్ దిలాయా థా సెకండ్ ఇయర్స్ కో సో హమ్ ఉన్సే భీ రిక్వెస్ట్ కరేంగే కి ఆప్ ఫస్ట్ ఇయర్స్ కో భీ జస్టిస్ దిలాయ్ డెఫినెట్లీ సబ్కో ఉన్కా సెకండ్ ఇయర్ కో ఎగ్జామ్ కా పూరా బర్డన్ హో రా హే సో ఫస్ట్ ఇయర్స్ కో భీ జస్టిస్ దిలాయ్ బోల్ కే హమ్ ఉన్కో రిక్వెస్ట్ కరే సో విగ్గి విఘ్నేష్ గారు కామెంట్ చేశారు సిక్స్త్ ఫేజ్ డోస్ సీట్ అలాట్మెంట్ గురించి చెప్పు బ్రో సిక్స్త్ సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను విగ్గి విఘ్నేష్ గారు సో మీ యొక్క డౌట్ అనేది మ్యాక్సిమంగా పైన ఉన్న కామెంట్స్లో క్లియర్ అయిపోయింది అయినా కూడా నేను క్లియర్ చేస్తాను ఒకసారి చెక్ చేసి ఉండండి మేబీ రావచ్చు లేకుంటే డోస్ట్ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్కి కాల్ చేయొచ్చు అనమాట అండ్ రజాక్ షేక్ గారు సో టీఎస్ అప్లికి 70% ఆర్ 100% ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సో ఆప్కా కామెంట్ ముజే సమజ్ మే నీ ఆయా ఫిర్ ఎక్ బార్ ముజే కామెంట్ కరియే మే ఆప్కా కామెంట్ రిప్లై దూంగా సప్లికేషన్ 100% ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్
सो एक बार कमेंट करिए, 70% आप मास्क के बात कर रहे हो। सो रजाक जी आप एक बार मुझे मैसेज करिए, मैं क्लियरली समझा दूंगा। इसके अब्दुल खासिम, हाई ब्रो व्हाट अबाउट इंटर फर्स्ट ईयर स्टूडेंट, सबका डाउट यही है। सो अब्दुल खासिम जी दुआ करिए जल्दी से जल्द हम आपको अच्छा रिस्पॉन्स आए जैसे सेकेंड ईयर्स को आया हमारे तेलंगाना सरकार से। हम भी यही रिक्वेस्ट कर रहे हैं, सो आप लोगों को भी जैसे ज़िले, क्योंकि केसेस में भी बहुत इंक्रीज हो रहे हैं, अभी पोर्शन भी सही कंप्लीट नहीं हुआ। सो अभी हमारे मुख्यमंत्री के पास अभी फाइल है, अभी उनका डिसीज़न आने का है, अभी डिसीज़न नहीं लिए। सो देखेंगे क्या आता, तो हम भी दुआ करेंगे अच्छा डिसीज़न आए। बट आप भी अपने प्रिपरेशन में रहिए, भरोसा अंधा भरोसा मत करिए, किसी का चैनल पास हो गया या पास कर दिया गया है, ऐसे वीडियोस फेक वीडियोस मत देखिए, रूमर्स फैला रहे हैं। सो अपने प्रिपरेशन में आप रहिए, जल्दी से जल्द कोई भी निर्णय आए तो मैं आपको वीडियो बना के स्पेशली आपको प्रोवाइड करूँगा, क्योंकि मैं अपने एक व्यूअर को भी ये वीडियो यूज़ हो सो इसलिए वीडियो बनाता हूँ, ना कि मैं अपना पॉपुलर के लिए, बट मैं आपके भलाई के लिए वीडियो बनाता हूँ। सो मेरे वीडियो को देखते रहिए, सपोर्ट करते रहिए। सो डाई आल इन वन यूट्यूब चैनल, TS डिग्री कॉलेज रीओपन एपुड ब्रो, प्लीज़ गिव मी रिप्लाई ब्रो, 21 December అంటున్నారు, నిజమేనా బ్రో? సో చూడండి డై ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ గారు, సో మీ యొక్క నా ఛానల్లో కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. TS డిగ్రీ కాలేజ్ రీఓపెన్ ఎప్పుడు బ్రో? సో ఇంతవరకు అయితే డిసిజన్ రాలేదు, సో అందరికి మాత్రం ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, బట్ ఇంతవరకు ఫైనల్ డిసిజన్ అని రాలేదు. బట్ నేను మార్నింగ్ న్యూస్ చూస్తున్నప్పుడైతే నాకు ఒక న్యూస్ అనేది తెలిసింది, ఏంటంటే మన TS గవర్నమెంట్ అనేది సో జనవరి అంటే సంక్రాంతి తర్వాత కాలేజెస్ స్కూల్స్ అంటే 9th డిగ్రీ సో మేబీ అంతవరకు అయితే కాలేజెస్ రీఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు. సో చూద్దాం, ఇంతవరకు అయితే స్పష్టత లేదు, చేస్తారా లేకుంటే మళ్ళీ పాస్ ప్రమోట్ అయిన ఛాన్సెస్ ఉన్నాయా. సో మీరు మాత్రం టెన్షన్ తీసుకోకండి, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కండి, మీ ప్రిపరేషన్లో కొద్దిగా అయినా ప్రిపరేషన్ ఉండండి, ఓకేనా? మనకు న్యూస్ రాగానే నేను మీకు అందిస్తాను, ఓకేనా నన్ను? సో ఎస్కే అబ్దుల్ ఖాసిం బ్రో వాట్ అబౌట్ ఫస్ట్ ఇయర్, సో ఏ డౌట్ బి ఆప్ కరే థే, సో డౌట్ క్లియర్ హో గ్యా, హమ్ భీ దువా కరేంగే ఫస్ట్ ఇయర్స్ కో జస్టిస్ మిలే, బస్ థోడా వెయిట్ కరియే ఆగే కా, సో ఇన్ ఫ్యూచర్ మే ఆప్కో వీడియో బనా కే బతా దూంగా. సో నాగరాజ్ ఫోటోగ్రఫీ బ్రో, సీట్ కన్ఫర్మ్ అయిన వారు కూడా ట్రై చేయచ్చా అదర్ కాలేజ్కి? దేఖో అంటే చూడండి బ్రో, సో సీట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళైతే మాత్రం నో ఛాన్సెస్, ఛాన్సెస్ ఉండదు అదర్ కాలేజ్కి ట్రై చేయడానికి, ఎందుకంటే మీరు CCOTP మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది రిపోర్టింగ్ చేసేసారు కదా, సో అది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే ఇప్పుడు డేట్స్ కూడా లేవు. నా సలహా ఏంటంటే మీరు కన్ఫర్మ్ అదే కాలేజ్కి ప్రొసీడ్ అయిపోయండి, ఓకేనా? ఆ కాలేజ్ మాత్రం వదులుకోవద్దు, ఓకేనా? అదర్ కాలేజ్కి ట్రై చేయకండి ఈ సిచ్యువేషన్లో మాత్రం నేను చెప్తున్నా. సో నాగరాజ్ ఫోటోగ్రఫీ గారు, సో ప్లీజ్ అదే కాలేజ్కి కన్ఫర్మ్ అయిపోయండి మీరు. సో విగ్గి విఘ్నేష్ గారు, ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది, సో సర్వర్ ఎర్రర్ కావచ్చు, ఎందుకంటే టూస్లో చాలా సర్వర్ ఎర్రర్ అని వస్తుంది, ఎందుకంటే లాస్ట్ డేట్ కదా, సో చాలామంది ఉంటుంది అని చాలామంది దానికి చెక్ చేస్తుంటారు, అందుకని సర్వర్ పైన లోడ్ పడుతుంది, అందుకోసమనే రాదు. మీరు మాత్రం ఒకసారి చెక్ చేస్తుండండి నైట్ పూట, అంటే మ్యాక్సిమం 11 అట్లాంటి టైంలో మీకు కన్ఫర్మ్గా మీకు తెలిసిపోతుంది వస్తుంది. లాలపమూర్తి గారు, అన్న ఫ్రెషర్స్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? స్టార్ట్ అయిపోయే మీరు మాత్రం అప్లై చేసుకోవచ్చు, స్కాలర్షిప్ ఈ పాస్ అనేది అప్లై అయిపోయినాయి, సో ఈ డాక్యుమెంట్స్ అనేది నేను ఒక వీడియో చేశాను పైన ఐ బటన్లో ఉంది, సో అందరు మాత్రం స్టార్ట్ చేసేయండి, ఓకేనా? సో సురేష్ బాబు గారు కామెంట్ చేశారు, కాలేజ్ ఎప్పుడు రీఓపెన్? సో చెప్పాను సురేష్ బాబు గారు, మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అయిపోవచ్చు, సంక్రాంతి తర్వాత మేబీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, పోర్షన్స్ కూడా కంప్లీట్ కాలేవు కదా, సో చూద్దాం సంక్రాంతి తర్వాత ఏం జరుగుతుందో. ముది మధు గారు, లాస్ట్ డేట్ ఎప్పుడు ఫ్రెష్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి? సో లాస్ట్ డేట్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు, మేబీ త్వరలోనే డిసైడ్ అవుతుంది, ఓకేనా? నేను చెప్తాను, మీరు మాత్రం అప్లై చేసుకోండి. సో ఇంకోటి SBB క్రియేషన్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయితే, సో SBB క్రియేషన్ గారు ఒకసారి నాకు క్లియర్లీ కామెంట్ చేయండి మీ డౌట్, సో ఐ కాంట్ అండర్స్టాండ్. KGF తెలుగు గేమర్ గారు, బ్రదర్ నేను లాస్ట్ ఇయర్ ఓపెన్ ఇంటర్ చేశాను, ఈ ఇయర్ రెగ్యులర్ డిగ్రీలో జాయిన్ అయ్యాను, మరీ స్కాలర్షిప్ వస్తుందా?
లాస్ట్ ఇయర్ ఓపెన్ ఇంటర్ చేశారు, ఇయర్ రెగ్యులర్ అయ్యారు కదా, సో డెఫినెట్గా మీ యొక్క ఈ పాస్ ఒక రూల్ అంటే హూ ఆర్ ఎలిజిబుల్ అని ఉంటుంది ఈ పాస్లో, సో అక్కడికి తీసుకోండి. ఎంత వాళ్ళ దానికి ఎలిజిబుల్ అయితే డెఫినెట్గా స్కాలర్షిప్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ బీసీడీ బీసీ అండ్ ఇంకోటి ఇన్కమ్ అనేది 1 లాక్ 2 లాక్ అంటే బిలో ఉండాలి, క్యాస్ట్ని బట్టి ఉంది. సో మీరు మాత్రం అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి, రెగ్యులర్ డిగ్రీ అంటున్నారు సో అప్లై చేసుకోండి, డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇంకొచ్చి సంగపోల్ల సంగమేశ్వర్ గారు, టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పాస్ చేయండి, సో చేస్తారు. అండ్ ఇదే రొటీన్ కామెంట్స్ ఉన్నాయి. అశ్విని వెలిమాల జస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ అవునమ్మా చెప్తున్నాను, సో నేను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. సో డెఫినెట్గా మీరు మాత్రం టెన్షన్ తీసుకోవద్దు, పాజిటివ్గా ఉండండి. సో ఇదే రొటీన్ కామెంట్స్ ఇచ్చాయి. సో ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందన్న, మీ యొక్క కామెంట్ అనేది రీడ్ చేస్తాను ప్రతి ఒక్కరి. ఏదైనా కామెంట్ మాత్రం మిస్ అయితే నాకు క్షమించండి, వచ్చే సండే మళ్ళీ పికప్ చేసుకొని అందరి కామెంట్కి రెస్పాండ్ ఇస్తాను. హైలైట్ కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్. సో ఇంతవరకు మీ డౌట్ అనేది క్లియర్ అయిపోయాయి. అండ్ ఎవరైతే టీఎస్టీ కాంపిటీషన్ ఫామ్ నింపలేదో కింద లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, సో నింపేయండి త్వరగా, మీకోసం ఒక మంచి వెబ్సైట్ అనేది నిర్మిస్తాను. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇంకోటి నేను ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా రాబోయే న్యూ ఇయర్ తర్వాత నేను ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తాను, సో మీకు కూడా గెటప్ టచ్ అప్ ఉంటుంది, సో అదే నాకు కింద సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్, థ్యాంక్ యూ సో మచ్.